హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సీతాఫలం హార్వెస్ట్ చూపిస్తున్నాను ఇక ఒక్కసారి సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంకా డైలీ చెక్ చేసుకోవాల్సి వస్తుందనమాట ఖచ్చితంగా ఉంటాయి స్టార్టింగ్లో పింద పూత వచ్చిన తర్వాత పిందెలు వచ్చిన తర్వాత ఆ స్టేజ్ నుంచి మంత్స్ పడుతుంది అది కాయ సైజ్ వచ్చేకప్పుడే చాలా లాంగ్ ప్రాసెస్ టూ మంత్స్ పైనే పడుతుంది ఒక్కసారి స్టార్ట్ అవుతుంది అంటే మాగడం స్టార్ట్ అవుతుంది కాయలన్నీ అంటే ఇంకప్పుడు డైలీ రోజు మార్నింగ్ మనము ఒకసారి చెట్టు అంతా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట చాలా స్వీట్ ఉంటాయి ఇవి అసలు హెల్త్ కూడా చాలా మంచిది పురుగు ఏం పట్టదు మొక్కకి నాకైతే పక్కన మొక్కలకి అది కూడా ఏ ఇయర్ చూడలేదు నేను మహా అయితే ఇన్ని ఇరవై ఏండ్ల నాటి చెట్టు ఇది దీని ఇంకా రెండు ఉన్నాయి దీని విత్తనాలే పడి వచ్చినవి అవి కూడా ఉన్నాయి ఇరవై ఏండ్ల ఈ చెట్టుకి నేను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూసింటాను ఇట్లా తెల్ల అది మిలిబగ్ అది కూడా కాయకొకటే ఉంటుంది ఆకు పట్టదు అది కూడా అన్ని కాయలకి రాదనమాట మిలీబగ్ ఎక్కడన్నా ఒకటి రెండు కాయలకి పట్టుకుంటుంది నిండుగా అది కూడా మనం పైన స్కిన్ తినం కాబట్టి ఊపేస్తే పోతుంది లేదా వాష్ చేసినా పోతుంది తర్వాత మనము చక్కగా తినచ్చు ఇంకా మించి నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా దానికి ఎటువంటి చీడలు కానీ పురుగు కానీ మందులు కొట్టడం కానీ ఏమీ లేదు ఇంకా దాని ఆకులు కానీ చాలా ఆయుర్వేదంలో వాడుకుంటారు మనం సీడ్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా దాని ఆకులు వాడతారు ఇంకా చాలా గుణాలు ఉన్నాయి దాని గురించి చెప్తే సో సీతాఫలం చెట్టు ప్రతి ఇంట్లో ఉండాలంటాను నేను ప్లేస్ ఉన్న ఇంట్లో అది మిద్దె పైన కావచ్చు బాల్కనీ కావచ్చు కింద గార్డెన్లో కావచ్చు అలా అని పెద్ద మాన్ లాగా అయితే అవ్వదు చూస్తున్నారు కదా ఒక జామ మొక్కలాగా ప్రతి ఇయర్ కాయలు కాసిన తర్వాత అయిపోయినాక ఆ చిన్న చిన్న కొమ్మలు అనేటివి ఎండిపోతాయి అనమాట పెద్ద కొమ్మలు మాత్రమే ఎండిపోయిన మొద్దులాగా నిలబడతాయి ఆ తర్వాత మళ్ళీ ఇగురు వచ్చేసి చక్కగా నిండుగా ఆకులు వచ్చేసి మళ్ళీ పూతొస్తుంది సో ఇది మరి పెద్ద మానలు అయ్యి అడ్డపడేంత ఉండదు ఇంట్లో కూడా ఇబ్బందిగా చక్కగా పెంచుకోవచ్చు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చాలా ఆరోగ్యం కూడా పిల్లలకి పెద్దలకి ఖచ్చితంగా పెంచండి ఇంకా ఎంతో ప్రేమతో ఇస్తుంది మా సీతాఫలం అలా ఎందుకు చెప్పానంటే చూపిస్తాను ఇప్పుడు నార్మల్గా తీయటి పండ్లు ఇవ్వడమే కాకుండా ప్రేమగా ఇచ్చింది అనమాట స్వీట్ లవ్ ఇచ్చింది అదేంటో ఇప్పుడు చూపిస్తాను నేను ఇది చూడండి చెట్టుకే మెత్తబడిపోయినాయి బాగా సుమారుగా ఒక ఉన్నాయి హాఫ్ వరకు పండిపోయాయి అనమాట చెట్టుకే ఒక్కసారి మెత్తబడింది చెట్టు కంటే నెక్స్ట్ డేనే రాలిపోతుంది లేదా పక్షులు తినేస్తాయి సో తర్వాత మనం తినేకుండదు డైలీ ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అన్ని మొక్కలకి ఇచ్చినట్టే మనం దీంట్లోకి కూడా ఎరువు స్పెషల్ అంటూ ఏం లేదు పేడ ఎరువు అయితే చాలా శ్రేష్టం ఏ మొక్కకైనా కూడా చూడండి ఎన్ని వస్తాయో డైలీ వస్తాయి ఇది చూడండి షేప్ ఎలా వచ్చిందో హార్ట్ షేప్ ఒకటి కాదు దగ్గర దగ్గర మూడు నాలుగు పండ్లు అలాగే వచ్చాయి హార్ట్ షేప్లో అందుకే చెప్పాను స్వీట్ లవ్ అనేసి చాలా అన్కండిషనల్ లవ్ అనమాట ఇది చాలా తీయటి పండ్లు ఎంత ప్రేమతో ఇస్తుంది మా చెట్టు చాలా మంచిది చెట్టు కూడా అందుకే నేను ఈ విత్తనాలని వేస్ట్ చేయకూడదనేసి ఇలా తీసిన విత్తనాలన్నీ శుభ్రంగా మంచినీళ్ళతో కడిగేసి నేను మరీ ఎండకు పెట్టని అవసరం లేదు ఎండ పెట్టేటప్పుడు చక్కగా నీడలో ఒక తట్టకేసి పెట్టేశామంటే ఆరిపోతాయి ఒక టూ డేస్కి తర్వాత బూడిదేసి స్టోర్ చేస్తే సరిపోతుంది చూడండి ఇది కూడా లవ్ షేప్లో వచ్చేసింది చాలా స్వీట్గా ఉంటుంది విత్తనాలన్నీ నేను చాలా భద్రంగా స్టోర్ చేస్తున్నాను వాష్ చేసి స్టోర్ చేస్తున్నాను అందరికీ పంచాలి మా చెట్టు మాకిచ్చే ఈ ప్రేమని అందరికీ పంచాలి దీని విత్తనాలు అని చెప్పేసి నేను అంతా చేస్తున్నాను అనమాట ఇలా సీడ్స్ని చూడండి పండు వలిస్తే కూడా విత్తనాలు కూడా అలాగే వచ్చి కనిపించాయి నాకు ఈరోజు చాలా ఇదిగా అనిపించింది అందుకే ఈ వీడియో హార్వెస్టింగ్ వీడియోలతో కాకుండా సపరేట్గా అప్లోడ్ చేసేస్తున్నాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ